భారతదేశం ఇప్పుడు ప్రపంచ నెంబర్ 1 దేంట్లో అంటే జనాభాలు ఇంతకు ముందే చెప్పుకున్నాం చైనా అని భారతదేశం క్రాస్ చేసింది అన్నటువంటి వస్తుకు మనం 2011 తర్వాత జనాభా లెక్కలు తీయలేదు అప్పటిలో ఇదే విషయం వచ్చినప్పుడు ఊరికినే ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నారు తప్పించి రియల్ అంకెలు లేవు అని భారతదేశం తోసిపుచ్చింది ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది భారతదేశం నెంబర్ 1 అని జనాభా పరంగా చూసుకుంటే ఇందులో 142.8286 లక్షల జనాభా భారతదేశంలో ఉన్నారని అదే చైనాలో 142.57 లక్షల జనాభా ఉన్నారని తద్వారా భారతదేశం చైనాని క్రాస్ చేసింది అన్నటువంటి లెక్క చెప్తుంది అయితే 2011 సంవత్సరం నుంచి జనాభా లెక్క లేకుండా ఐక్యరాజ్య సమితి ఉజ్జాయింపుగా ఎలా లెక్క కడుతోంది అన్నటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి గణాంకాల విభాగం అడుగుతోంది మరి వాళ్ళకి ఏమన్నా డేటా అంటే ఇక్కడ జన్మాలు పుట్టినటువంటి వాళ్ళది ఆసుపత్రిలో రికార్డు చేస్తుంటారు కాబట్టి ఆ రికార్డుల ఆధారంగా అవి జిల్లాలకు వెళ్తే జిల్లాల నుంచి రాష్ట్రాలకు వెళ్తే రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్తే కేంద్రం దగ్గర నుంచి ఆ నివేదికలు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి కాబట్టి ఆ నివేదికల ఆధారంగా ఆసుపత్రిలో పుట్టిన జననాల ఆధారంగా ఈ లెక్కలు కట్టామని ఐక్యరాజ్య సమితి చెప్తోంది సరే ఇప్పుడు ఇది ప్రయోజనమా నష్టమా ఒక రకంగా ప్రయోజనం ఎందుకంటే అతిపెద్ద మార్కెట్ కలిగినటువంటి దేశం అవుతుంది ఇంకో రకంగా నష్టం ఇంత జనాభా ఉన్నటువంటి దేశం అందరికీ సరైనటువంటి వసతులు కల్పించగలుగుతుందా లేదా అన్నటువంటి చర్చ నడుస్తుంది